ఒక్క ఓటుకు 200 రూపాయలు మీరు 6000 ఇస్తారు కావచ్చు 6000 ఒక 200 కచ్చి నలుగురు మనసులు బలైపోయారు సార్ ఎందుకు బలైపోయారు వాళ్ళు దేనికోసం బలైపోయారు అది ఇప్పటివరకు కూడా ఏ ఛానల్ రాలేదు పేపర్ కూడా ఇయ్యలేదు ఒకటి ముచ్చట గమనించుకోవాలి మీరు కూడా ఎందుకంటే మీటింగ్ ఏదో అట్లా పోతే 200 వస్తాయని వచ్చారు వాళ్ళు పొట్టకూటి కోసం తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు మీరు బిస్కెట్లు వేస్తే కదా కుక్క కుయ్యుకు అని తిరిగినట్టు చేసారు సారు చేసినా పర్వాలేదు మాకు రాని పైసలు ఎన్ని ఊళ్ళల్లో ఓట్లు వాళ్ళేదో అన్ని ఊళ్ళల్లో పైసలు మాత్రం అందాలే సర్కారుకి అందాలే హరీష్ రావు గారు ఇంత దయచేసి చెప్తాను నేను ఒక అన్నలాగా నీకు చెప్తానా నేను ఒక చెల్లెను నీకు ఒక అన్నలాగా నేను చెప్తానా మీరు కూడా బాగా గమనించండి ఈ పైసలు ఊరు వీని పైసలు మాత్రం ఎవడు తినే అధికారం లేదు మళ్ళీ చెందితే మీకే చెందాలే మాకు ఇవ్వకుండా పర్వాలేదు అంతే మాకే రావాలి అంతే మీకే రావాలి కానీ బయట వాడు మాత్రం తినేవటువంటి అవకాశం చేస్తే ఇన్ఛార్జ్ వాళ్ళు మమ్మల్ని పగ చేసిర్రు దేనికోసం చేసారో మీరు కూడా తెలుసుకోవాలి ఎందుకు చేసారు ఒక ఊరుకు 100 ఓట్లు మిస్ అవుతానాయి ఆ 100 ఓట్లలో మీరు మిస్ అవుతానాయి కార్యకర్తలు చేయబట్టి మిస్ అవుతానాయి అది మీరు అర్థం చేసుకొని మాకు తెలియపరచూరి మేము పక్క మాకు పైసలు ఇచ్చిన అయ్యకున్న బండ మాది ఒక 20 ఓట్లు ఇక్కడ మా యొక్క ఎత్తుగడ్డ విని మమ్మల్ని పగబట్టినట్టే ఎత్తుగడ్డ వినియకుండా నీకే పోయేస్తాం కరెక్ట్ కారు గుర్తు మాది వాళ్ళు ఏది చేసినా మేము మాకు రాని పైసలు మాకన్నా చెందాలి మీకన్నా చెందాలి ఎవడో వాడో కానీ ఎవరో కానీ బయట మాత్రం అవి ఊళ్ళో తినద్దు చెందితే మీకే రావాలి చెందితే మాకే రావాలి అంతే ఆ ఎన్ని లక్షలు వచ్చినాయో ఊరు వినా ఎన్ని కోట్లు వచ్చినాయో అవి గమనించుకొని ఎందుకు ఇట్లా చేసిర్రో గమనించుకొని హరీష్ రావు గారు గమనించుకోవాలి దీనికి సమాధానం మాకు చెప్పాలి దీనికి కోలాటం ఎగురితే కూడా 200 దేనికోసం ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు గెలు శ్రీనివాసరావు భార్య వచ్చిందని అన్నాడు కూడా 10 మందిని మంచి మంచి వాళ్ళని జమ చేయమన్నాడు మంచి మంచి వాళ్ళు ఎక్కడ లేరు కదా అని నేను చప్పుడే కూకుంటే తిరిగిన వాళ్ళకి కూడా మైనస్ పెట్టిరు పైసలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీ ఇంట్లో నుంచి అయితే ఇస్తలేరు కదా మీరు వాళ్ళే కదా మాకు రప్పించుకునేది కొద్ది జనాలు వస్తారు కొంచెం మంది జనాలు వస్తారు ఒక మేమే కాదు కదా ఈ ఊళ్ళే జనాలు వచ్చి కూడా అట్లా యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతారు ఎందుకోసం ఒక 200 కోసం పొట్ట తిప్పల కోసం పొద్దాక కష్టం చేసేది ఏంది ఎండలో పోయి ఇప్పుడు ఎలక్షన్లు ఇట్లాంటివి మళ్ళీ రావని వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ ప్రాణాలు కూలిపోయినాయి తెలంగాణ కోసం కూడా ఎంతో మంది చచ్చిపోయారు కొడుకులకు అవ్వ వాసింది అవ్వలకు కొడుకులు వాసిరు తెలంగాణ చేయబట్టి ఇప్పటి వరకు కూడా మేము రావాలనే కోరుకుంటాను కానీ కాకపోతే నీ కార్యకర్తలు నువ్వు డబ్బు పంచటోళ్ళకి ఇవ్వలకో వాళ్ళకు మంచిగా చెప్పుకోని చర్య తీసుకో అన్నయ్య నువ్వు తీసుకోకపోతే మాత్రం మంచి తెలియదు మాకే గుర్తు తెలియదు దయచేసి హరీష్ అన్న నువ్వు మాత్రం నేను ఒక చెల్లెను నువ్వు ఒక అన్నవు ఇది మాత్రం సహకరించి డబ్బులు మాకు అందకున్నా పర్వాలేదు కానీ నీ అకౌంట్లో ఖచ్చితంగా అడుగు చూసుకో ఇది వినాలే ఖచ్చితంగా ఇది రావాలి ఇది మీరు ఖచ్చితంగా వినాలే ఇంటనే మీకు అర్థమవుతుంది సార్ ఇది ఇంటి అర్థం కాదు మీకు వినాలే ఈ లైవ్ లో చూడాలి ఇప్పుడు లైవ్ లో చూసి మీరు ఎందుకు ఇట్లా చెప్తారు అనేది మాకు డబ్బుల కోసం కాదు ఆవేదన నీ ఓట్లు పోతానే అని ఆవేదన మాకు నీ డబ్బుల కోసం అని కాదు నీ ఓట్లు పోతానే నీకు ఒక 100 ఓట్లు ఊరు ఊరుకు 100 ఓట్లు పోతానే ఏ ఊరు తరఫున ఆ ఊరుకు 100 ఓట్లు 400 ఓట్లు పోతా నువ్వు వేనంగా గెలుపుతావు ఏ రకంగా గెలుపుతావు నువ్వు ఎట్లా వస్తావు ఎందుకు ఇట్లా చెప్తావు దీని వలన ఏమొస్తుంది ఈ పైసలు వంచుడు ఈ బదనాములు చేసుడు కొట్లాటలు వెచ్చుడు మా దానిలో మాకే లింకులు కుడతానాయి దేనికోసం కుడతానాయి సార్ ఇట్లా చేయడు కరెక్ట్ కాదు ఇది దయచేసి మీరు మాత్రం ఓట్లు పోకుండా కావాలంటే మాత్రం మాకే పైసలు మాకు వచ్చే పైసలు అటు అందకుంటే ఇటు అందాలి ఇటు అందకుంటే సర్కార్ కన్నా పోవాలి పైసలు అంతే పైస పోకుండా ఉంటే మాత్రం ఊకోం సార్ మేము చెప్తాను ఓట్లు మాత్రం ఎన్ని పోతానయో మైనస్ మీరు అర్థం చేసుకోరు ఊరూరుకు 100 ఓట్ల దాకా పోతానాయి అవి మాత్రం పోని అడగలే మేము ఏ వాళ్ళని అడగలే ఇటు రేందని అడగలే పైసలు పంచమని నిన్ను అడగలే కాకపోతే మీరే పంచుతారు పంచినప్పుడు అందరికి చెందాలని పంచుతారు అందరికి చెందాలని ఏం చెప్తారు పంచుతలేరు పంచినప్పుడు ఆ పైసలు మాకు రాకుండా మేము తిన్నట్టే నీకు చెందితే వాళ్ళు పోలేదని గ్యారంటీ అంతే ఒక 100 ఓట్లల్లా నువ్వు ఎంత మైనస్ చేస్తావో నువ్వు ఎట్లా గుంజుకుంటావో హరీష్ అన్న నీకు మంచిగా చెప్తాను అర్థం చేసుకొని మమ్మల ఎట్లా మేము గుర్తు మాత్రం అది కారు గుర్తే మేము మర్చిపోము నువ్వు డబ్బులు ఇచ్చిన అదే ఇయ్యకున్నాడే మేము వేసుడు వేసుడే మేము డబ్బులకు అమ్ముడు పోము అది మాత్రం బరాబరి పక్క మై గుర్తు 20-25 ఓట్లు మై 100 ఓట్లు నీకే పడాలంటే వినాలే ఇది విన్నాక మీరు మాట్లాడరు దానికి సమాధానం మేము చెప్తాం నువ్వు ఈ లైవ్ విన్నాక అయ్యో అక్క అయ్యో చెల్లె అని అన్నాడు అన్నావు చారాన వడ్డిస్తాను చెల్లె అన్నావు చారాన వడ్డిస్తాను అక్క అన్నావు
ఇచ్చినావు మేము తీసుకున్నాం, మేము కట్టినాం, మాకు అచ్చినాయి మేము తీసుకున్నాం. తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.